వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క వీడియోలో మనము సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు దక్కనున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ యొక్క మాసంలో కనీ విని రీతిలో అద్భుతాలు అనేవి జరగబోతూ ఉన్నాయి ఈ యొక్క రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మాసంలో అద్భుతవంతమైనటువంటి అనూహ్యమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతూ ఉన్నాయి రహస్యాధిపతి అయినటువంటి రవి రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా పదమూడవ తేదీ వరకు కూడా సింహరాశిలోను ఆ తర్వాత ద్వితీయ స్థానము కన్యా రాశిలోని సంచరిస్తూ ఉన్నాడు పంచమ స్థానంలో గురుకేతువులు షష్టము సష్టము ఆరవ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావము అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి భాగ్యస్థానంలో కుజగ్రహం యొక్క సంచారము అదేవిధంగా పదకొండవ స్థానంలో లాభస్థానంలో రాహువు పన్నెండవ స్థానంలో అంటే వ్యయస్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది మొత్తం మీద కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మాసము అద్భుతవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఉత్తమ ఉత్తమమైనటువంటి ఫలితాలన్నవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా కనుక పరిశీలన చేసినట్లయితే రహస్యాధిపతి అయినటువంటి రవి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధునితో రాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో విశేషమైనటువంటి ధన ఆదాయం అనేది ఉంటుంది ఆర్థిక వనరుల సమీకరణ అనేటటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది గతంలో కన్నా కూడా ఇప్పుడు ఆర్థికంగా డెవలప్ కావటానికి రోజురోజుకి కూడా ఆలోచన విధానంలో కానీ ఆచరణలో కానీ ఆ గ్రోత్ అనేటటువంటిది కొద్ది కొద్దిగా తేడా అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది యొక్క మాసంలో గ్రహాలలో ఎన్నో మార్పులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇది వీరికి విశేషమైనటువంటి యోగాలనే కలిగిచేస్తుంది ఈ యొక్క రాహుకేతువుల యొక్క ఉచ స్థితి అనేది ఏది అయితే ఉందో అది దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి సంఘటన అయితే ఈ యొక్క రాహుకేతువుల యొక్క స్థితి అనేది సింహరాశి వస్తాత్తు రాహువు దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అదే విధంగా కేతువు చతుర్థ స్థానంలో సంచారం అనేది చేస్తూ ఉన్నాడు ఈ యొక్క రాహుకేతుల యొక్క సంచార స్థితి సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే దాదాపుగా ఒక అరవై శాతం వరకు కూడా ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది అయితే కొన్ని నలభై శాతం వరకు మాత్రం కొద్దిపాటి చిన్న చిన్న ఫలితాలను విరుద్ధ ఫలితాలను ఇస్తుంది ఏ విషయాలలో మంచి ఫలితాలు వస్తాయి ఏ విషయాలలో చెడ్డ ఫలితాలు వస్తాయో తెలుసుకుంది సింహరాశి వారు ఆర్థికంగా బలపడటము అదే విధంగా దూర ప్రాంతాలలో అద్భుతంగా సెటిల్ అవటము అంటే కొద్దిపాటి ఉన్నటువంటి ఊరిని వదిలివేసి అభివృద్ధి కోసము ప్రయాణం పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంది విధంగా వృత్తిలో గతంలో స్థిరంగా ఉండటం వారు గతంలో స్థిరత్వం లేనటువంటి ఈ యొక్క సింహరాశి వారికి సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తరువాత రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఒకటవ లోపల స్థిరమైనటువంటి ఉద్యోగము స్థిరమైనటువంటి సంపాదన స్థిరమైనటువంటి జీవన విధానము ఏర్పడేటటువంటి పరిస్థితులు అనేవి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి ఆల్రెడీ సెటిల్ అయినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉండేటటువంటి వారికి వాటిల్లో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను ఎన్నో తీసుకుని కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్లి అనేకమైనటువంటి రిస్కులను చేసి బాగా ఆర్థికంగా డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అయితే ఈ యొక్క రాహు కేతువుల యొక్క స్థితి అంటే పదవ స్థానంలో రాహువు నాలుగవ స్థానంలో కేతువు ఉండటం వలన ముందు ప్రతి పనిలోను కూడా కొన్ని ఆటంకాలనేవి ఏర్పడుతూ ఉంటారు ఆ తర్వాత విజయాలను సాధిస్తూ ఉంటారు అంటే ప్రతి పనిలోనూ కూడా మొదట కొంచెం ఫెయిల్ అయినప్పటికీ కూడా రెండవ అటెంప్ట్ లో మాత్రము డెఫినెట్ గా సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితులు అనేవి ఎక్కువగానే గోచరిస్తూ ఉన్నాయి అయితే ఇలా రెండవ ప్రయత్నంలో సక్సెస్ అవటము అనేది కూడా చాలా ఎక్కువ స్థాయిలో హెచ్చు స్థాయిలో వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఈ యొక్క సింహరాశి వారు సెట్ అవటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక చతుర్థ స్థానంలో కేతువు దశమ స్థానంలో రాహువు ఉండటం వలన మాతృ సంబంధమైనటువంటి వర్గీయుల రీత్యా పితృ సంబంధమైనటువంటి వర్గీయుల రీత్యా కానీ అంటే తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ తల్లి వంటి వారికి కానీ తండ్రి వంటి వారికి కానీ లేదా వృద్ధాప్యంలో ఉండేటటువంటి తల్లిదండ్రులకు కానీ కొద్దిగా తీవ్రమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి సూచనలు ఏర్పడేటటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అంతేకాకుండా ఈ యొక్క సింహరాశి వారికి వాళ్ళ యొక్క ఆత్మీయుల నుంచి దూరంగా వెళ్లటం స్నేహితుల నుంచి దూరంగా వెళ్లటం వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు అనుకూలమైనటువంటి స్థానాలకు ప్రయాణాలు చేయటం అనేటువంటి గోచరిస్తూ ఉంది అయితే ఏ రంగాల వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే బిల్డర్స్ కాంట్రాక్టర్స్ ఫైనాన్షియల్ వ్యాపారం చేసేవారికి ఫైనాన్షియల్ గా కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది వీళ్ళ యొక్క రొటేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది టర్న్ పెరుగుతుంది కానీ దాని తాలూకు లాభాలను కనుక వాళ్ళు వేల ఇరవై ఒకటి అక్టోబర్ వరకు కూడా ఆగవలసినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉంది అదే విధంగా రైతులకు మంచి లాభసాటిగా కనిపిస్తూ ఉంది సిరి ధాన్యాలు ఎర్రటి ధాన్యాలు మినుములు కనుక పంట కనుక వేసినట్లయితే రైతులు లాభాల బాట పడతారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ మొదట ప్రయత్నాలలో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కొంచెం ఇబ్బంది పడినప్పటికీ రెండవ ప్రయత్నంలో వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా బెటర్ పొజిషన్ కి వెళ్లేటటువంటి పరిస్థితులు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారస్తులు మొదలైన వ్యక్తులకు అత్యంత అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తుల వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి ఖచ్చితంగా ఈ యొక్క పద్దెనిమిది నెలల కాలంలో మెరుగుపడుతూ ఉంటుంది అయితే దాని తాలూకు పూర్తి స్థాయి రిజల్ట్స్ మాత్రం రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల ఇరవై ఆరు తర్వాత మాత్రం వీరికి కనిపించేటటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది సింహరాశిలో ఉండేటటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటటువంటి వ్యక్తులకు అతి విసులకలంగా సంపాదించుకునేటటువంటి పరిస్థితి అనేది యొక్క రాహుకేతువులు సింహరాశి వారికి కల్పిస్తూ ఉన్నారు అదే విధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వ్యక్తులకు విదేశాలలో ఉండేటటువంటి వ్యక్తులకు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి వారి యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు తర్వాత రాజీ పడేటటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తూ ఉంది ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ యొక్క రాహువు యొక్క ప్రభావము వలన తండ్రికి కానీ తల్లి తల్లికి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి అదే విధంగా ఈ యొక్క సింహరాశి వారికి కొద్దిపాటి అనారోగ్య సూచన అనేటటువంటిది గోచరిస్తూ ఉంది అనగా వీరికి ఉదర సంబంధమైనటువంటి సమస్యలు అదే విధంగా శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు పంటికి కంటికి ఇఎన్టి సమస్యలు పంటికి సంబంధించినటువంటి సమస్య ఏర్పడేటటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉంది ఈ యొక్క గ్రహం యొక్క ప్రభావం రాహుగ్రహం యొక్క ప్రభావం వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనంటే కనుక ఇటువంటి అనారోగ్యపరమైనటువంటి సూచనలు ఆత్మీయులు దూరము అవటం వంటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అయితే ఇవి అందరికీ కలుగుతాయనంటే కనుక అందరికీ కలగవు ఎవరి జాతక చక్రంలో అయితే రాహుకేతువులు మంచి స్థానాలలో ఉండరో వాళ్ళకు మాత్రమే కలుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ మనకు వచ్చేటటువంటి సందేహం ఏమిటంటే కనుక జాతక చక్రంలో రాహుగీతవులు ఎలా ఉంటారో తెలియదనేటువంటి అనుమానం కూడా వస్తూ ఉంటుంది ఈ యొక్క లక్షణాలు కనుక మీలో ఉన్నట్లు అయితే వాటిని తక్షణం వదిలేయండి రాహుగేతవులు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలను పొందుతారు వాటిలో మొట్టమొదటి మెట్ట మధ్యాహ్నము స్నానం చేయటము భోజనం చేసిన తర్వాత స్నానము చేయటము స్నానం చేసి చేయాలి మీరు రివర్స్ లో భోజనం చేసి స్నానం చేస్తారు అదే అదే విధంగా మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటనంటే అన్నదానము చేయకపోవటం అన్నదానం చేయటాన్ని పెద్దగా ఇష్టపడరు మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటనంటే స్నానం చేసిన తరువాత కూడా విడిచిన బట్టలను ధరించడము ఈ యొక్క రాహువు యొక్క మరొక దుష్ప్రభావం ఏమిటనంటే ఒక మనిషి అడ్డంగా కూర్చున్నప్పుడు ఆ మనిషి యొక్క కాలు దాటడం ఆ మనిషిని దాటి వెళ్లేటటువంటి అలవాటుని తరచుగా కలిగి ఉండటము ఇటువంటి లక్షణాలు కనుక మీకు ఉన్నట్లు అయితే మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో రాహుగేతులు సరైనటువంటి స్థితిలో లేనట్లే కనుక ఇటువంటి లక్షణాలను తక్షణమే వదిలిపెట్టేసినట్లయితే రాహుకేతుల యొక్క శుభ ఫలితాలను మీరు ముఖ్యంగా పొందగలుగుతారు రాహుకేతువులకు సంబంధించి పరిహారాలను కూడా చేసుకున్నట్లయితే కొద్దిపాటి ఇబ్బందులన్నింటినీ కూడా మీరు ముఖ్యంగా తొలగించుకోగలుగుతారు ఈ యొక్క సింహరాశి వారికి విద్యార్థులకు విద్యాయోగం అనేటువంటిది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు తర్వాత చాలా అత్యద్భుతంగా ఉంది ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల ఇరవై ఆరు తర్వాత చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి